వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ ఈ రోజు బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ పాటించడం జరిగింది. ఉదయం 9 గంటల నుండి 1 వరకు మండల కేంద్రం నుండి ప్రజలు బంద్ పాటించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేష్ గోక గణేష్ రెడ్డి బీఎస్పీ నాయకులు జంగు సిపిఐ నాయకులు గంగయ్య తుడుందెప్ప నాయకులు కొడప నాగేష్ టీడీపీ నాయకులు బొజ్జ లక్ష్మణ్ రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు బుర్రన్న తదితరులు మాట్లాడుతూ రైతుల నడ్డి విరుస్తున్న రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవస్థలకు పెద్దపీట వేసే తీరు మానుకోవాలని డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం మండల నాయకులు కాంగ్రెస్ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మల్లెపూల నరసయ్య సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాన్ కళ్యం నారాయణ రెడ్డి కొడప జలైజాకు షాదుల్లా కోటేశ్వర్ తుడుందెబ్బ నాయకులు ఆత్ర మహేందర్ మురళీకృష్ణ టీడీపీ నాయకులు పోతారెడ్డి సిఐటియు నాయకులు జితేందర్ సిపిఐ సిపిఎం నాయకులు రైతులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు గత 10 నెలల నుంచి ఢిల్లీ కేంద్రంగా సింగు బార్డర్ గాజీపూర్ బార్డర్ అదేవిధంగా డిగ్రీ బార్డర్లలో కొన్ని వేల మంది రైతులతో వివిధ రూపేణ నిరసన కార్యక్రమాలు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్న సందర్భంలో ఇవాళ నరేంద్ర మోదీకి కళ్ళు కనిపించలేదని మొదటి ప్రశ్న నేను వేయగలుగుతున్నాను. ఒకటి, గత 2020 జూలైలో మీరు తీసుకొచ్చినటువంటి 3 నెలల వ్యతిరేక చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రైతుకు సానుకూలమైనటువంటి విధానం లేవని చెప్పేసి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా కావచ్చు స్విట్జర్లాండ్ కావచ్చు లేకపోతే ఐక్యరాజ్యసమితిలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి కూడా మీరు భారతదేశంలో ఉన్నటువంటి రైతుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి వాటిని మీరు పునఃసమీక్షించుకోవాలని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి కనబడుతున్నాయి. మరొక పక్క ఇవాళ గత 10 నెలల నుండి ఢిల్లీ యంత్రాలు అంటే ఢిల్లీ సరిహద్దుల పరిధిలో ఉన్నటువంటి ధర్నా కార్యక్రమాలలో వివిధ రూపేణ చలికి తట్టుకోలేక వర్షానికి తట్టుకోలేక లేదా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు పంజాబ్లో ఉన్నటువంటి జైళ్ల శాఖ అధికారి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నటువంటి సందర్భం మనకు తేటిదల్లం అవుతుంది. అయ్యా నరేంద్ర మోదీజీ మీరు ఇవాళ రైతుల పక్షాన రైతులని రాజుగా చేస్తానన్నావు. ఇవాళ గత 6.5 దశాబ్ద కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 40 లక్షల కోట్ల అప్పు రూపేణ మీకు కట్టబెట్టిస్తే ఇవాళ 7.5 సంవత్సరాల కాలంలోనే 60 లక్షల కోట్ల అప్పుగా చేశావు. ఇవన్నీ కూడా ఎవరి మీద భారాన్ని ఎత్తున్నావు? ఇవాళ మామూలుగా సామాన్య ప్రజానీకమైన లేదా భారతదేశంలో నివసిస్తున్న రైతుల పైన ఇవాళ 2000లో ప్రవేశపెట్టినటువంటి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు పరచకుండా ఇవాళ నిత్యావసర సరుకులను రేట్లు పెస్తూ అంటే మీరు తీసుకొచ్చిన చట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వ హయాంలో నడుస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో మీరు కార్పొరేట్ వ్యవసాయ పద్ధతులలో మీరు పెంపొచ్చే విధంగా 4 గోడల మధ్యలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు గౌతమ్ ఆదాని గారు ముఖేష్ అంబానీ గారు మీరందరూ 4 గోడలు తీసుకొని దేశం మొత్తం మీద 140 కోట్ల జనాభాను మీరు విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులుగా మారుతున్నారు. అయ్యా మాకు మేము జై జవాన్ జై కిషన్ అనే నినాదం ఏదైతే ఉందో ఇవాళ జై జవాన్ భారతదేశ గోడలుగా నలుమూలల రక్షణ కవచం ఏదైతే ఉందో ఇవాళ జై జవాన్ ఏదైతే జై జవాన్ ఎవరైతే ఉన్నారో జై కిషన్ నినాదాన్ని కూడా అయ్యా ఇవాళ రైతు పండించే ధాన్యాన్ని ఇవాళ పొట్టకు కానీ ఇవాళ నేను వేసుకున్నటువంటి గుడ్డలు కానీ నేను వేసిన రైతు పండించే ధాన్యం నేను ఆధారపడి జీవిస్తానని చెప్పేసి మీకు తెలియదా? ఒకటి, మోడీజీ ఇవాళ కేసీఆర్ కూడా గత సంవత్సరం డిసెంబర్ ఐదు రోజున దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకి వ్యతిరేకమని చెప్పేసి రోడ్డు మీద కూర్చున్నటువంటి ఇవాళ కేటీఆర్ కేసీఆర్ కూడా ఇవాళ అదే 20 రోజులు గడవకన ముందు డిసెంబర్ 25 రోజున ప్రధానమంత్రి కాళ్ళవేళ పడి దగ్గరికి వెళ్ళి మీరు తీసుకొచ్చిన చట్టాలు మాకు అనుకూలమని చెప్పేసి వారికి సంఘీభావం తెలియజేసినటువంటి సందర్భం ఉంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలో భారీగా వర్షం కురుస్తుంది. దీంతో డివిజన్ల పరిధిలో ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద నీరు లోతట్టు ప్రాంతాలైన 1, 2, 3, 6, 7, 8, 18 డివిజన్లలో భారీగా వర్షం నీరు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్న మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపైన తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నిన్న కురిసిన భారీ వర్షాలకి జవహర్ నగర్ లో కొన్ని లోతట్టు ప్రాంతాలు మునగడం జరిగింది. ఈ రోజు నేను మా డిప్యూటీ మేయర్ నాతో పాటు కొంతమంది కార్పొరేటర్స్ అవి విజిట్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే సుఖమ్మ కుంట ఒకటి, కేసీఆర్ కాలనీ ఒకటి, ఫరానగర్ ఒకటి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వాటర్తో మునిగి. ఇవి మేము రీసెంట్గా కూడా మనకి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సర్వే జరగడం జరుగుతుంది. తెలంగాణ మొత్తం ఓఆర్ఆర్ లోపల ఉన్న యుఎల్బీస్కి వాళ్ళు ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. సో జవహర్ నగర్ని ఫస్ట్ ఫేజ్ కింద పెట్టమని రీసెంట్గా లెటర్ మా మినిస్టర్ సార్ మల్లారెడ్డి సార్ త్రూ ఇవ్వడం జరిగింది. దానికి కూడా మన తెలంగాణ గవర్నమెంట్ అనుకూలంగా స్పందించి వెంటనే సర్వే చేపించడం కూడా జరుగుతుంది. అతి త్వరలో దీనికి అన్నిటికీ పరిష్కారం చేపిస్తాము. ఈరోజు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి జేసీబీతో ట్రెంచ్ కొట్టడం, వాటర్ని ఫ్లో చెరువులో పంపించడం జరుగుతుంది. కార్పొరేటర్స్ మేము కొంచెం కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతం తిరగడం జరిగింది. 8వ డివిజన్ కానివ్వండి, 3వ డివిజన్, 18, 19 ఫస్ట్ డివిజన్ రావడం ఉంది. రాజకుమార్ గారి డివిజన్ ఉంది ఇక్కడ. ఏంటంటే పిట్ స్కేల్ మీద ఆ మీదలో ఉత్తు ప్రాంతంకి వెళ్ళి టౌన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మొత్తం మల్కారం చెల్లెలు పోతుంది కాబట్టి ఇక్కడ ఆయన మా రాజకుమార్ నిన్నటి నుంచి ప్రాబ్లం తెలిసి ముందు జాగ్రత్త ముందటి నుంచి చేసి సాయంత్రం మొత్తం క్లియర్ చేయడం వల్ల కొంచెం ఇక్కడ ప్రాబ్లం తగ్గింది. ఇప్పుడు మా మేడం చెప్పినట్టుగా స్టాంప్ ఆర్డర్ కోసం కాంట్రాక్ట్ ఫండింగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కింద ప్రాబ్లం ఉండకపోవచ్చు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ ప్రతిసారి మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందు ముందు రాను అంటే, ఇంతకు ముందు ఉన్నప్పుడు అయితే జీపీ ఉండే మీకు తెలుసు, మీరు కూడా లోకల్ కాబట్టి, ఇంతకుముందు పంచాయతీ ఉండే కాబట్టి నిధులు ఏదన్నా ఇక్కడ ఇక్కడనే సమకూర్చుకోవాలి కాబట్టి వచ్చే 4-5 కోట్లు రోడ్ల రోడ్లకు ఊర్లకు వాటికే జరిగింది. ఇప్పుడు కార్పొరేషన్ ఎందుకు చేశారంటే, ఈ జనాభా నిష్పత్తి ప్రకారం ఎందుకు చేశారంటే, బయట ఫండ్స్ వస్తే డెవలప్ అవుతుంది, సిటీ దగ్గర ఉంది కాబట్టి దీనికోసం బయట ఫండ్స్ వస్తుంది. 50-60 కోట్ల రూపాయలు వచ్చినాయి, పంచాయతీ ఉంటే రాకపోవదా. అదేవిధంగా అందుకోసం స్టాంప్ వాటర్ కోసం సపరేట్ ఫండింగ్ ఇస్తుంది మా మల్లారెడ్డి గారు. ఉన్ననే మేము ప్రణాళిక రూపొందించుకున్నాం, నెక్స్ట్ ఇయర్ వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముంది 100% క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే సాధ్యమైనంత వరకు అయితే మళ్ళీ చెప్పారు కదా అని కూడా ప్రణాళిక అవుతుంది, దాని బద్దగా చేస్తుంది. మేము జేసీపీ తోటి అయితే తాత్కాలికంగా హుదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైందని, 1 అక్టోబర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోతుందని తెలిపారు. పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి షెడ్యూల్ ప్రకటించినందున వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది 2 డోసులు కోవిడ్ టీకా తీసుకుని ఉండాలని పోలీస్ కమిషనర్ అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్,
ఓన్లీ 3 వెహికల్స్ పర్ మీటర్ ఇట్ సైడ్ వస్తుంది దెన్ పర్ ప్రియా 100 మీటర్ అదర్ 100 మీటర్ లోపల ఓన్లీ 3 వెహికల్ పర్ మీటర్ ఉంటుంది ఈసారి నో ప్రొసెషన్ ఫర్ నామినేషన్ మనం ఎప్పుడు మన ర్యాలీ తీసుకుంటాం ప్రొసెషన్ తీసుకుంటాం ఈ నామినేషన్ బికాజ్ ఆఫ్ కోవిడ్ ఇట్లా చాలా ఇంపార్టెంట్ దట్ ఇస్ నో ప్రొసెషన్ ఆఫ్ నామినేషన్ పర్ మీటర్ దట్ వి స్ట్రిక్ట్లీ కన్సర్న్డ్ ఆర్ గో అండ్ ద పోలీస్ కమిషనర్ విల్ ఫాలో స్ట్రిక్ట్లీ మీ ద్వారా ప్రత్యేక అన్ని అన్ని క్యాండిడేట్స్ ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ అందరికీ మీ తరఫు నుంచి చెప్పాలనుకుంటున్నాను చాలా ఇంపార్టెంట్ విషయం ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నాం సో వీర్ ఆల్సో ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ ఎలక్షన్ విల్ బి కండక్టెడ్ ఇన్ టోటల్ అండ్ ఇన్ ఇంపార్షియల్ మేనర్ ఆల్రెడీ వి హావ్ కండక్టెడ్ ఆల్ ద ఎలక్షన్ వీర్ ఆల్సో కండక్టెడ్ సో మెనీ ఎలక్షన్ ఎనీ ఇష్యూ సో దీన్ని కూడా మీ సపోర్ట్ కావాలి అండ్ బికాస్ ఓన్లీ మీ సపోర్ట్ రిక్వైర్ బికాస్ ఆఫ్ కోవిడ్ యూ ఆల్సో అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఓన్లీ ద క్యాండిడేట్ ఏజెంట్ ఆర్ ఎనీ ఎలక్షన్ అఫీషియల్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ డబుల్ వ్యాక్సిన్ చేయాలి చాలా మ్యాండేటరీ అండ్ ఆల్సో యూ రిక్వెస్ట్ యూ టు బికాస్ మీరందరూ బాగా తెలుగుతారు ప్లీజ్ వియర్ మాస్క్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అండ్ యూస్ శానిటైజర్ దట్ ఈస్ మై రిక్వెస్ట్ అండ్ ఆల్సో ఎవరైనా వ్యాక్సినేటెడ్ చేయలేదనా It is no mandatory for you double vaccinated, but just for your safety, for your safety, for family, please vaccinate yourself. That is my request. Any doubt on the other hand? Double doubt. Double doubt. Double is around 50-50%. Single is 70%. Single vaccination is 70%. కరీంనగర్ లోని మంకమ్మ తోట 50వ డివిజన్ లో కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ ఆధ్వర్యంలో సఫాయి మిత్ర ర్యాలీ నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా సెప్టిక్ ట్యాంకులను, మురుగు కాలువలను శుభ్రపరచడం, తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం, ఇలా చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడడం జరుగుతుందని సఫాయి మిత్ర బృందం ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి సఫాయి మిత్ర గురించి అవగాహన కల్పించారు. ఇందులో మహిళా సంఘాలు, మహిళా సంఘాల లీడర్స్, 50వ డివిజన్ మహిళలు, కార్పొరేటర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి ఎప్పటిదప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరే వేరే వేసి పెట్టాం. దాని ఇంటెన్షన్తోనే ఇక్కడ ర్యాలీ చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు క్యాలెండర్ అనేది ఆ నంబర్ రాసుకోండి 1444 సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు. సఫాయి మిత్ర ప్రోగ్రాంలో 50 డివిజన్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా సఫాయి మిత్ర ఇవాళ ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే, ప్రతిసారి మనం సెప్టిక్ ట్యాంక్ ప్రతి మూడేళ్ళకు ఒకసారి సాఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ప్రతిసారి క్లీన్ చేయడం ద్వారా దాని నుంచి వెళ్ళి బయటికి వచ్చేది కూడా ఈ కలమటిస్ కూడా ఏం కాకుండా నీట్గా ఉండే ప్రయత్నం జరుగుతుంది. మన మంచి కోసమే ఈ కార్యక్రమం అనేది ముంగడు తీసుకోవడం జరిగింది మున్సిపల్ నుంచి వెళ్ళి. మరియు ఇవాళ మాన్యువల్ స్కావెంజర్ అనేది మొత్తం తొలగించడం జరిగింది. ఎందుకంటే మాన్యువల్గా పనిచేసినప్పుడు ఇంతకుముందు డ్రైన్లకు పోయి ఏది ఉన్నా కూడా మాన్యువల్గా పనిచేసే ప్రయత్నం చేస్తుండే, డ్రైన్ మ్యాన్ హోల్లకు దిగి మనిషి ఆ దాంట్లోకి తీయడం జరుగుతుండే. అట్లాంటిది ఏం లేకుండా ఇవాళ మొత్తం మిషనరీస్ యూజ్ చేయాలని చెప్పి ఈ సఫాయి మిత్ర త్రూ ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా మూడేళ్ళకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలి. మరియు తడి చెత్త పొడి చెత్త కూడా చేసుకోవాలని చెప్పి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇవాళ తడి చెత్త పొడి చెత్త వేరే చేయడం జరిగితే దాన్ని క్లీనింగ్కి చాలా ఈజీగా అవుతుంది. ఇది ప్రతి ఒక్కరి మహిళల చేతులు ఉంది కాబట్టి ఇవాళ అందరూ ఇవాళ మహిళా సంఘాలతో ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఆర్పీలు కానీ అందరూ మహిళా సంఘాల ప్రెసిడెంట్ కూడా ఇవాళ అందరూ అమేకమై ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని అందరినీ మహిళా సంఘాలని ఇవన్నీ ప్రోత్సహించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఇప్పుడు సఫాయి మిత్ర గురించి ర్యాలీ చేస్తున్నాము. అంటే మున్సిపాలిటీ ఆఫీస్ తరఫున 1444 నుండి 20 కాల్ చేసి 3 ఇయర్స్కి ఒకసారి సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేయించాలి. అట్లా ఒకవేళ మున్సిపాలిటీ ఆఫీస్కి
ఇన్ఫామ్ చేయకుండా ఎవరికి వాళ్ళు అలా చేసుకుంటే సెప్టిక్ ట్యాంకులు లీక్ అవుతున్నాయి కొందరికి ప్రాబ్లం అయితే వర్షం వచ్చినప్పుడు వర్షం వాటర్ దాంట్లో లీక్ అయిపోయి అందరికీ రోగాలు వస్తున్నాయి అందుకని ఈ మున్సిపాలిటీ ఆఫీస్కి 144-20కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేస్తారు 3 ఇయర్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేయాలి ఒకవేళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వని ఎడల వాళ్ళకి ఫస్ట్ 2 ఇయర్స్ జైల్ శిక్ష 2 లాక్స్ జరిమానా పడుతుంది అదే సెకండ్ టైం అట్లే రిపీట్ చేసినట్లయితే 5 ఇయర్స్ జైల్ శిక్ష 5 లాక్స్ జరిమానా పడుతుంది ఇదైతే అందరూ తెలుసుకోవాల్సిన విషయము అందుకే మొత్తం ఇంటి చుట్టుప్రక్కల కూడా ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పటికి రోగాలు వస్తున్నాయి అన్ని విధాల వర్షాలు ఏ టైంలో పడితే ఆ టైంలో పడుతున్నాయి వర్షాకాలం కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి దానివల్ల మనం వేసే అది తడి చెత్త పొడి చెత్త వల్ల కూడా అందరికీ రోగాలు వస్తున్నాయి ఆ దోమల వల్ల పరిశుభ్రత లేకుండా అందుకని అందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ర్యాలీగా చేస్తున్నాము 55వ డివిజన్ నుండి చేస్తున్నాము సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మన్వాడ గ్రామ సమీపంలో గల మిడ్మానేర్ డ్యాం జలకళ సంతరించుకుంది. ఈ సంవత్సరం కురుస్తున్న భారీ వర్షాలకు ఎటు చూసిన జలమయమైంది. ఇందులో గులాబ్ తుఫాన్ వల్ల మరింత నీటి ఉధృతి పెరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిడ్మానేర్ డ్యాం నిండుకుండలా నిండిపోయింది. మానేరు జలాశయం ఇలా నిండిపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనతో ఉన్నారు. ఇప్పటికే గేట్లు ఎత్తివేశారు, అయినా ఇంకా నీరు వచ్చి చేరడంతో ఇక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ ప్రాంగణమంతా జలమయం కావడంతో కలెక్టర్ రాత్రి నుంచి లోపలే ఉండిపోయారు. కలెక్టర్ను ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ట్రాక్టర్లు జేసీపీ సహాయంతో కలెక్టరేట్ లో ఉండిపోయిన ఉద్యోగులను బయటకు తరలించారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గీత పారిశ్రామిక సంఘ సభ్యులు సర్వయ్య పాపన్న సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మర్రిపల్లి సత్యనారాయణ గౌడ్ను జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షులు మర్రిపల్లి నారాయణ గౌడ్ మండల సలహాదారు జవ్వాజి నరసయ్య గౌడ్లను ఇటిక్యాల గౌడ సంఘం శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గౌడ కులస్తులందరూ ఏకతాటిగా ఉండి ముందుకు వెళ్లాలని జిల్లాలో ఏ సమస్య ఉన్నా మేమందరము ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మర్రిపల్లి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పోతనేని సత్యనారాయణ గౌడ్, నాయని దేవయ్య, అనుపురం పెద్దలింబాద్రి గౌడ్, జవ్వాజి సత్తయ్య, నాయని భూమన్న, నాయని అంజయ్య, మర్రిపల్లి లక్ష్మణ్, పూదరి శ్రీనివాస్, జవ్వాజి నారాయణ, మంత్రి మురళి, నాయని అనిల్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఓకే. ఈరోజు మన గవర్నమెంట్ సంఘ నిర్వహణలో అధ్యక్షుడు జిల్లా గవర్నమెంట్ సంఘం అధ్యక్షుడు గౌరవ సోదరులందరూ కలిసి నేను జగ్యాల కాన్ఫరెన్స్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నందుకు నాకు సన్మానం చేస్తాం పిలవడంతో, మరి అట్లే రాయకల్ మండల అధ్యక్షుడు పొట్టాడి గౌడ అట్లే నర్సగౌడ గారిని కూడా ముగ్గురిని సన్మానించుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అయితే మనం ఇప్పుడు ఏంటంటే జగిత్యాలలో కరీంనగర్లో ఉన్నది ఆ గౌడాసు, హైదరాబాద్లో ఉన్నది, ఇప్పుడు జగిత్యాలలో గౌడాసు కొరకు మా జిల్లా సహాయక జిల్లా కమిటీ సహకారంతో మొన్ననే ఒక ఎమ్మెల్యేతో ఒకరితో మాట్లాడడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడి మంత్రి దగ్గరికి వెళ్ళి ఒక ఎకరం ప్లేస్ తీసుకొని అలాగే గౌడసంగ భవనం జిల్లా గౌడసంగ భవనం కొరకు ఒక 5 ఎకరాల భూమి తీసుకొని ఇది మన గౌడ జిల్లా తరఫున ఇది చేద్దామని ఒక ఆలోచన. రెండవది మన దగ్గర ఇప్పుడు ఇంతకుముందు ఏ ప్రతి దెబ్బల దగ్గర కానీ 5000 రూపాయలు తీరు, ఇప్పుడు అది ఇచ్చి పనిచేసిన గవర్నమెంట్ కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా మన యొక్క సర్వీస్తోని మనం అందరికీ చేయించడం కోసం నిర్ణయిస్తున్నాం. అలాగే ప్రతి రెండవ తారీఖు నాడు జగిత్యాల జిల్లాలో సమావేశం ఉంటుంది. అటు సమావేశంలో ఎవరికి అవసరం ఉందా మాకు చెప్తే అక్కడ మేము జిల్లా లెవెల్ జిల్లా లెవెల్ రాష్ట్ర లెవెల్ రాష్ట్రం లెవెల్లో మనం చేసుకోవచ్చు. మేము సిద్ధం ఉన్నాం, ఇప్పటి వరకు సంఘానికి మనం చేస్తూనే ఉన్నాం. ఇంకా ముందు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నా సంఘ పరంగా కానివ్వండి, ప్రైవేట్ పరంగా కానీ సొంత పరంగా కానివ్వండి, ఏ దానికైనా కానీ మేము ముందుండి పనిచేసినట్టు సిద్ధంగా ఉన్నాం తెలుస్తూ కోరుతున్నాం. మంచి రోజు నాకు, ఎందుకంటే నా ఊళ్ళే నా పెద్ద మనుషులు గౌడ సంఘం పెద్ద మనుషులు మన గౌడ కులస్తులు వీళ్ళందరూ నాకు సన్మానం చేసినందుకు ఎంతో గర్వపడుతున్నాను. మరియు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మరిపల్లి నారాయణ గౌడ్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరియు పెద్ద మనుషులు ఇప్పుడున్న పెద్ద మనుషులకు వారికి కూడా ధన్యవాదాలు. నాకు ఏంటంటే ఎన్నో ఏమని చూస్తున్నాం, విద్యా నుంచి ఒక గౌడ అబ్బాయిని హాస్టల్ చేసినటువంటి దాఖలా లేవు. నాకేంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు గౌడ హాస్టల్లో సీట్ ఇప్పి అనేది బాగా కోరిక. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దళిత దండోరా కార్యక్రమంలో భాగంగా ఆరపల్లి గ్రామాల్లో గల్లీ గల్లీ తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ స్వయంగా కామారెడ్డి బహిరంగ సభలో గంపా గోవర్ధన్ రెడ్డిని గెలిపిస్తే ఒకే సంవత్సరంలో కామారెడ్డి నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూములు ఇస్తానని నమ్మ పలికారు, అది కూడా మోసం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బ్రహ్మానందరెడ్డి, సర్పంచ్ నవసీలాల్, రవిగౌడ్, ఇమితియాజ్ మజర్, పెద్దల భూపత్ రెడ్డి, కొయ్యల భూమయ్య, వెల్లమ్మ భూపత్ రెడ్డి, అధికం రాజేందర్ గౌడ్, బుచ్చన్న రామ్రెడ్డి, ఎర్రగొల్ల నవీన్, మహేష్, వెంకట్, రాజయ్య, దశరథ్, బుచ్చిరెడ్డి, రాజ్రెడ్డి, విష్ణు, రమేష్, పాషా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వాళ్ళు చెప్పారు కదా 3 ఎకరాలు జాగా ఇస్తామని చెప్పారు, దళితులు చెప్పారా లేదా? గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందా? అప్పుడు ఎన్నో ఇచ్చిందే కదా, అదే ఉంది సంఘ వాళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే తీసేసి ఇంకో పెద్ద కట్టుకుంటాం. అవునా కదా? అవునా కదా? వాళ్ళు ఏకనే మేము వచ్చినాం మా తల్లిని మీ దగ్గరికి, అప్పుడు ఇంద్రమా ఇచ్చిందే ఇల్లు ఉంది. ఇప్పుడు 3 ఎకరాలు జాగ్రత్త ఇయ్యలేదు మీకు, ఏమైనా మాఫీ రుణ మాఫీలు ఏమైనా అయినాయా? దగ్గర మహిళలకు పైసలు ఏమైనా వచ్చినాయా? ఏం రాలేదు.
దానికి మహిళల పైసలు రాలేదు, మూడు లక్షల రుణమాఫీ రాలేదు. ఇప్పుడు ఉప్పు పప్పు రేట్ ఎట్లా ఉంది? తగ్గిందా పెరిగిందా? వెయ్యి రూపాయలు అయింది, అప్పుడు 460 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు అయింది, డబుల్ అయిందా కదా? మీకు డబ్బులు పెట్టుకోవచ్చా? గుడిసెనే గుడిసెనే పైన పడితే డొల డొల కింద వస్తుంది, రాత్రి నిద్ర ఉండదు. ఉండలే ఇప్పుడు ఇప్పటికి ఎన్ మటా గెలిచిన గారు కేసీఆర్ మాకు భూమి ఇస్తున్నాడు, భూమి లేదు అరపల్లి ఉన్నంత మధ్య మేమే అద్భుతం. ఇంత నంబర్ అయిందండి, ఇల్లు ఇచ్చింది, భూమి ఇచ్చింది, కానీ వీళ్ళు టీఆర్ఎస్ ఏమి ఇవ్వలేదు. ఇంట్లో కూడా రాని ఎక్కురు కదా, వాళ్ళ గుజరాత్ భర్త పడి కొట్టు కదా. నాకు శాతం ఓటర్ ఇల్లు కడతారు. ఇప్పుడు మీకు ఇప్పుడు 10-15 లక్షల రూపాయలు ఇస్తామంటారు, తీసుకుందాం కదా, తీసుకోవాలా వద్దా? మరి కావాలా వద్దా? అందరం కలిసి సోషల్ మీడియా పెట్టుకుందాం అని ఏం చేయమంటున్నావు సార్? ఎవరు ఏం చేస్తారు మాకు వచ్చి? ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద కొడుకు అంటుకో మరి మీరు ఎన్నిస్తున్నాయి? సరిపోతున్నాయి అవి? సరిపోతలేవు. మరి ఎక్కువ కావాలి కదా? మొక్కలు నడవరాక, కాళ్ళు నడవరాక, నడుములు కావాలి. పింఛన్ ఎంత కావాలి నీకు? నీకా? ఇప్పుడు 2000 సరిపోతలే ఉంటారు కదా, ఎంత కావాలి? సోనియా గారి పంపిస్తా రిపోర్ట్ ని, రిపోర్ట్ ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలో కలుషిత విషజలాల కారణంగా పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో చేపలు మరణించాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ లో ప్రపంచంలోని అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఉండడం వలన పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మత్స్యకారుల సంక్షేమం కోసం చేసిన కృషిని ఒక్కసారిగా నిండా ముంచిందని, డంపింగ్ యార్డ్ నుండి వచ్చే కలుషిత విషజలాల కారణంగా పరిసర ప్రాంతాల్లోని చెరువులో చేపలు మరణించాయని అంటూ కుప్పలు తెప్పలుగా మరణించిన చేపలను చూసి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సార్ సార్ దండం సార్, మేము చెరువులన్నీ మొత్తం ఈ డంపింగ్ యార్డ్ చేయగా మొత్తం చేపలన్నీ చనిపోతున్నాయి. మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన సీడ్ మొత్తం చనిపోయింది. మళ్ళీ ఒకటి మేము కూడా 100,000 పిల్ల కొనుకొచ్చుకొని సీడ్ మొత్తం తెచ్చుకొని మేము ఇడుచుకున్నాం. ఒక్కొక్క చేప 2-3 కిలోల సైజు మొత్తం చెరువులన్నీ పాడైనాయి సార్. మొత్తం పిల్లలన్నీ తెచ్చినాయి, అన్నీ తెచ్చిపోయినాయి సార్ ఈసారి మొత్తం. మాకు ఏం న్యాయం చేసాం? 280 కుటుంబాలు మై మొత్తం బాలజనారు మాది జవహర్నగర్ మొత్తం పిల్లలు, చేప పిల్లలు అన్నీ చచ్చిపోయినాయి సార్. ఒక్క పిల్ల లేదు, ఒక్క చేప లేదు. మొత్తం చెరువులు మేము బతకాలంటే ఎట్లా? చెరువుల మీద బతాం సార్. మేము చేపలు పట్టుకొని చేపలు అమ్ముకునే బతాం మేము. అలాంటి వాళ్ళు మొత్తం చేపలు డంపింగ్ నీళ్ళు మొత్తం ఇట్లా వచ్చి మొత్తం చేపలు అన్నీ చచ్చిపోయినాయి సార్. మాకు ఎట్లా న్యాయం చేస్తారో చేయండి సార్ మీరు.
నమస్కారం సార్, నేనున్నది జవహర్ నగర్లో. మేము గంగపుత్ర సంఘం సభ్యులం సార్. మా 250 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మేము ఇక్కడ బతుకు తెరువు లేకుండా మొత్తం మా చెరువులోనే కలుషం అయిపోతున్నాయి సార్, డంపింగ్ యార్డ్ వల్ల. ఇప్పటికి 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం సార్, మాకేం రెస్పాన్స్ ఏం లేదు. ఇప్పటికి 3 చెరువులు ఖరాబ్ అయినాయి. అంబేద్కర్ నగర్ చెరువు ఖరాబ్ అయింది, ఇక్కడ గుండ్లవాన్ కుంట్ల చెరువు ఖరాబ్ అయిపోయింది, ప్లస్ ఇంకో చెరువులో కూడా ఈ పొల్యూషన్ వాటర్ వస్తున్నది. మేము ఎంత పోయి మొత్తుకున్నా కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. మీకు ఏసారు సార్, మీరు పిల్లలు ఇస్తున్న బతుకు తెరువు గంగపుత్రులకు పిల్లలు ఇస్తున్నారు, కానీ మా ఈ పిల్లలు మొత్తం ఇచ్చే పిల్లలు చేసినాక 2-3 రోజులకే చనిపోతున్నాయి. ఈ కలుషన్ వాటర్ వల్ల మొత్తం చనిపోతున్నాయి సార్. మాకు బతుకు తెరువు లేకపోతుంది. ఈ గంగపుత్రులకు జోహార్ నగర్లో బతుకు తెరువు లేకుండా పోతుంది సార్, మొత్తం అన్యాయం జరిగిపోతుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద వర్కర్స్ అందరూ ధర్నా చేయడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో డైలీ వేజ్ పార్ట్ టైం వర్కర్లకు గత 2 సంవత్సరాల నుండి COVID-19 కారణంగా ఇబ్బందులు పడుతున్నారని చీఫ్ సెక్రటరీ భవిష్ మిశ్రా, పీవో సంధ్యారాణి గిరిజన శాఖ మంత్రులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు కేబీసీ నారాయణ సోనిరావు, కె అశోక్, ఎస్ రామదాస్, కె నితీష్, పి భారత్ మోతిబాయ్, టి రాంబాయ్ తదితరులు పాల్గొన్నారు. గన్ అన్నాడు మంచికి పని చేసిన నారాయణ, లేకుంటే వీళ్ళని అందరూ అవుట్ సోర్సింగ్ పోతుండే, జీసీసీ తక్కువ చెప్పి ఉండ్రి. ఇది ఒక పెద్ద పని అయింది. పీఓ వరల్ని రాష్ట్రానికి కూడా మేము పీఓ సార్ పేరు చెప్పినా, మేము పీఓ కూడా ఎప్పుడు ఉన్నాం సార్. ఒకటి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఆదిలాబాద్లో ఇప్పుడు ఉట్నూరులో ఒక 40-50 మంది పనిచేస్తున్నారు. నిర్మల్ కానీ మంత్రివారు కానీ ఆశీర్వాదాలను ఎవరు డ్యూటీలు తీసుకోలేదు. మేము బడ్జెట్ కొరత లేదు సార్. పోయినసారి కూడా ఒక దాదాపు 1 కోటి వచ్చింది, ఇప్పుడు ఒక 90 కూడా వచ్చింది, దాదాపు 2 కోట్ల బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఇష్టం వస్తా సార్, మీ కాలం మొత్తం ఓలైన కాలం మొత్తం ప్రస్తుతం మాకు డ్యూటీలు తీసుకోండి సార్. మీ సెల్ఫోన్ బిల్లు ఏమైనా తెలుసుకోండి సార్. వరంగల్ మొత్తం మంది అవుట్ సోర్సింగ్ కాంటింజెంట్ డెలివరీ అందరు పని చేస్తున్నారు సార్. అది ఒక్కటే పుణ్యం కట్టుకుంటే అయిపోతుంది సార్, అంతే. మీరు తెలుసుకుంటే అవుతుంది. జేడీ సార్ ఇప్పుడు అడిగిన పీఓని చెప్పేసి మీరు అందరూ పోవచ్చు రాబోయే అన్నాడు. అదే కూడా నా ఒకటి ఉదాహరణకి కూడా అవసరం ఉంటే తీసుకోమని కూడా ఆల్ లెటర్ కూడా తెచ్చినాం సార్. అది కూడా ఉంది కాబట్టి కాదు సార్, అందరు మీరు తెలుసుకోండి సార్. ఆయన తీసుకుంటా అంటే మీరు తీసుకోవచ్చు. మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో ఏ జిల్లాలో ఒక్క జిల్లాలో కూడా వాళ్ళు అట్లాంటి చేసి ఉంటే వరంగల్ తీసుకున్నారు అనుకో తీసుకోండి సార్. లేకుంటే ఒక జిల్లాలో చేస్తే వేరే జిల్లాకు ఆధారమైపోతుంది. ఏదైనా ఒకటి ఒక జిల్లా ఇప్పుడు మీరు తమరు కంకణం కట్టుకున్నారు, రాష్ట్రానికి ఎఫెక్ట్ పడేది. ఎవరైనా ఒకరు కొంచెం డేర్ చేస్తేనే అవుతుంది సార్. అందరు వెనుక జారితే అందరు ఇక్కడ నోట్లే మన్ను పడుతుంది. అదే మీకు ఇంకా 100 లీటర్ కావాలంటే చెప్పండి. సార్ కొడుకు పుడతాడు, అందరం పేరు పెట్టేద్దామా. ఆమె ఒక బైక్ సార్, నిర్మల్ జిల్లాలో ఒక డెలివరీ తెచ్చిపోయింది సార్. వాళ్ళ కొడుకు ఏదైనా ఒకటి ఉపాధి అవసరం నిర్మల్ జిల్లా ఇప్పుడు కూడా ఇస్తాయిపోతుంది. మోది ఏడీడబ్ల్యూ లేదు, ఆదిలాబాద్ ఏడీడబ్ల్యూ కంట్రోల్ లేదు, నిర్మల్ లేదు, మంచిర్యాల లేదు, ఆశీర్వాద్ లేదు. మరి ఇది అన్యాయం జరుగుతున్నది. బడ్జెట్ అయితే కొత్త లేదమ్మా. కష్టపడి వీళ్ళు కూడా నాయమడి హైదరాబాద్కి వచ్చిండ్రు, మంత్రుల దగ్గరకు వచ్చారు, ఎమ్మెల్యే దగ్గరకు వచ్చారు, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కూడా వచ్చిండ్రు, అన్ని పనులు సాధించారు. ఒకటి ఏమంటే మీ అందరికి మీకు దండం పెడుతున్నా, పీవ్ కూడా రాగానే కాల్ముక్తం. మాకు ప్రథమంగా డ్యూటీలు చేర్చినట్టు ఏర్పాటు చేయండి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కరోనా ఏరియాస్తో సహా అని ఉన్నది కాబట్టి డైలీ వేజ్ తో సమానం పార్ట్ టైం వర్కర్లకు శానిటేషన్లకు కూడా కరోనా పీరియడ్ వేతనాలు ఏరియా చెల్లించాలి. టోటల్ మన జిల్లా 320 మంది, 320 మందికి డైలీ వర్కర్ ఓని, దీంట్లో అవుట్ సోర్సింగ్ వర్కర్స్ వస్తారు, శానిటేషన్ వస్తారు, అందరికి కూడా సరిపడా నేను మనకు 90 లక్షల 80 వేలు వచ్చింది, ఇది పెట్టేస్తా. కాకపోతే మరి ఇప్పుడు మనకు మీరు ఇప్పుడు అంతా అయిపోయింది, 4వ తేదీ స్కూల్ స్టార్ట్ అయితే అక్టోబర్ 4 నాడు కోర్టు డిసిషన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా మనకు దసరా అయినాక స్కూల్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, మీరేమైనా ఉంటే పీఓ నగర్ అయితే చెప్పేసిన బడ్జెట్ అయితే సార్ దగ్గర తీసుకోకపోతున్నా, డీటెయిల్ గా చెప్తా. నాతో వస్తే ఒక 4-5 రండి.
ఇవి ఈ రోజు బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.